హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాటి ముఖ్యాంశాలకు వచ్చినట్టే కనుక కోవైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి కోవైట్లో ఎవరికైతే ఈ టెంపరీ వీజా ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉండదు సో దాన్ని మళ్ళీ ఇంకొక మూడు నెలలు పెంచుతున్నట్టయితే కనుక గవర్నమెంట్ చెప్పిందని చెప్పేసి వార్తలు మనం చెప్పుకున్నాం కదా సో అది ఎలాగంటే ఇప్పుడు మే ముప్పై ఒకటో తారీఖు లోపి ఎవరికైతే కనుక అకామాలు అయిపోయి ఉంటాయో వాళ్ళకి గవర్నమెంట్ ఆల్రెడీ ఆగస్టు ముప్పై ఒకటి వరకు వీజా అనేటువంటిది పెంచడం జరిగింది అంటే వాళ్ళకి సాఫరకా అనేటువంటిది కొట్టడం జరిగింది టెంపరీ వీజా ఓకేనా వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మానవతా దృక్పథంతో ఈ వీజాన్ని మళ్ళీ ఇంకొక మూడు నెలలు పెంచడం జరిగిందనమాట అంటే పదకొండో నెల చివరి వరకు వీళ్ళ వీజాలను మళ్ళీ పెంచడం జరిగింది సో ఆటోమేటిక్గా మే ముప్పై ఒకటి లోపు ఎవరికైతే ఎక్స్పైర్ అయిపోయింటే వాళ్ళందరికీ ఇంకొక మూడు నెలలు అంటే నవంబర్ వరకు వాళ్ళ వీజా అనేటువంటిది వ్యాలిడి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే అది ఎవరికి ఓన్లీ కోవైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చాలామందికి డౌట్స్ అడుగుతున్నారు సో ఇది బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వర్తిస్తున్నాను లేదు ఫ్రెండ్స్ సో కోవైట్లో ఎవరైతే ఉంటారో ప్రస్తుతానికి విజిట్ వీజా పైన కానీ టూరిజం వేసా పైన కానీ వచ్చి కోవైట్లో ఎవరైతే చిక్కుకుపోయింటారో వాళ్ళు అలాగే ఎవరికైతే మామూలు వీజాలు గడక మేకు ముందు ఎక్స్పైరీ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఇంకొక మూడు నెలలు పెంచుతున్నట్టు గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఓకేనా కోవిడ్ కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎంఓహెచ్ వాళ్ళు ఈ కరోనా కారణంగా ఈ బ్యాన్ విధించినటువంటి ముప్పై రెండు దేశాల్లో ఎవరైతే చిక్కుకుపోయినారో డాక్టర్లు గాని నర్సులు గాని ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని మళ్ళీ కోవిడ్ కి పిలిపించడానికి ప్రత్యేకమైన జాబితా తయారు చేయడం జరిగింది అతి త్వరలోనే వీళ్ళు ఈ జాబితాని కోవిడ్ సంబంధించినటువంటి సంబంధించిన ఏవియేషన్ డిపార్ట్మెంట్ కి అందించి వాళ్ళు పిలిపించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పేసి ఎంఓహెచ్ వాళ్ళు చెప్పడం జరిగింది కువైట్ ప్రభుత్వం ఈ అరవై సంవత్సరాలు నిండి వాళ్ళకి వీజాల గురించి మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది సో ఎవరికైతే యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి ఉంటాయో అలాగే అరవై సంవత్సరం జరుగుతుంటుందో ఇలాంటి వాళ్ళకైతే మళ్ళీ ఒక సంవత్సరానికి మాత్రమే అకామ కొడుతున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది సో అరవై సంవత్సరాలు పూర్తిగా నిండిపోయిన వాళ్ళకైతే కనుక అకామ అనేటువంటిది ఇంకా తగలదని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో రేపు సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి పూర్తిగా అకామ అనేటువంటిది ఇంక మీదట తగలదు కాకపోతే మినహాయింపు ఎవరికి ఉంది అంటే ఈ డిగ్రీ సర్టిఫికేట్లు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరవై సంవత్సరాలు నిన్న వాళ్ళు వాళ్ళకి మాత్రమే అకామ రెన్యువల్ చేసుకోవడానికి వీలవుతుంది సో మిగతా వాళ్ళకైతే కనుక అకామ అనేటువంటిది రెన్యులు కుదరదు కోవిడ్ కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే ఈ కరోనా కారణంగా ఈ కోవిడ్ కి రావడానికి బ్యాన్ విధించినటువంటి ముప్పై రెండు దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో చిక్కుకుపోయినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళని కోవైట్ పిలిపించడానికి తనకి ఏర్పాట్లు చేస్తున్నారు కాకపోతే వాళ్ళ అకమైనటువంటిది రెన్యువల్ చేయట్లేదు అంటే పునరుద్ధరించట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కోవైట్లో కొన్ని సోషల్ మీడియాల్లో ఈ టీచర్స్ సంబంధించినటువంటి అకామ అనేటువంటిది రెన్యువల్ చేస్తున్నట్టు కొన్ని లింకులు అయితే కనుక ప్రచారం చేస్తున్నారు సో ఆ లింకుల ద్వారా ఏంటంటే ఈ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్స్ కూడా హ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు అనేటువంటిది రెన్యువల్ చేయట్లేదు కానీ దానికి ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్కి రావడానికి వీళ్ళకి విజిట్ వీజా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో విజిట్ వీజా పైన వాళ్ళు కువైట్కి వచ్చిన తర్వాత అకామైనటువంటిది మామూలుగా రెన్యూల్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి ఎవరైతే ముప్పై రెండు దేశాల్లో చిక్కుపోయిన టీచర్స్ ఉన్నారో వాళ్ళ అకమైనటువంటిది రెన్యువల్ చేయట్లేదు వాళ్ళని విజిట్ వీజా పైన కోవైట్కి పిలిపించడానికి మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అనే దాని గురించి అయితే వేచి చేసి చూడాలి ఎందుకంటే ప్రస్తుతానికి ఇల్లు నిర్ణయం మాత్రం తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఇంకా ఇంప్లిమెంట్ అయితే కాలేదు కోవిడ్ ప్రభుత్వం ఈ స్టూడెంట్స్ కి అయితే కనుక క్లాసెస్ ఆన్లైన్లో తీసుకోవడానికి అయితే బయట దేశంలో ఉన్న టీచర్స్ పిలిపించడానికి ఏర్పాట్లు చేస్తుంది కదా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే కోవిడ్ లో టీచర్స్ ఉన్నారో వీళ్ళని స్కూల్కి రానికుండా వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్తుంది సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో కోవిడ్ లో మళ్ళీ కేసుల సంఖ్య పెరగడం జరిగింది కదా సో దాంతో ఈ టీచర్స్ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ ఇంట్లో కంటే ఆన్లైన్ లో క్లాస్ అనేటువంటిది నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది లో ప్రస్తుతానికి ఈ కరోనా కారణం వల్ల చాలా మంది అయితే జాబ్స్ పోగొట్టుకోవడం జరిగింది సో చాలా మంది జాబును కోల్పోయారు సో ఇందులో పిలిపిన్ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఫిలిపిన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ కరోనా కారణంగా జాబును ప్రస్తుతానికి కోల్పోయి ఉన్నారు సో అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి తరలించడానికి కోవైట్ ప్రభుత్వం అలాగే ఈ పిలిపిన్ సంబంధించిన ప్రభుత్వం జరిపినటువంటి చర్చల్లో భాగంగా కోవైట్ నుంచి సుమారుగా ఒక ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మందిని మెర్సీ ఫ్లైట్స్ అంటే ఇలాగేంటే తక్కువ ఛార్జెస్ తోటి అలాగే కొంతమందికి అయితే టికెట్స్ లేకుండా వాళ్ళ దేశానికి అయితే పంపించడం జరిగింది సో మొత్తం మీద అయితే ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది కొంతమంది అయితే పంపించారు ఇంకా కొంతమందిని పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు సో మొత్తం మీద ఇవాళ రేపట్లో ఈ మొత్తం ఐదు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది అయితే కనుక కువైట్ నుంచి వాళ్ళ పిలిపిన్ దేశానికి పంపించడం జరుగుతుంది బెహరైన్లో ఈ క్వారంటైన్ ఏదైతే ఉందో అది అయితే తనక పది రోజులు ఉండేది అంటే బయట దేశాలంటే ఎవరైనా వస్తే అక్కడ పది రోజులు క్వారంటైన్లో ఉండి తర్వాత పీసీఆర్ టెస్ట్ చేసుకొని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి ఉండేది అయితే ప్రస్తుతానికి బహ్రెయిన్ ప్రభుత్వం అయితే కనుక ఈ క్వారంటైన్ అయితే కనుక తీసివేయడం జరిగింది సో వచ్చిన వాళ్ళని డైరెక్ట్గా హోమ్ క్వారంటైన్ పంపిస్తారు సో హోమ్ క్వారంటైన్లో పది రోజులు ఉండి దాని తర్వాత పీసీఆర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ సో ఆ పీసీఆర్ టెస్ట్లో పాజిటివ్గా వచ్చినట్టయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు లేదు అనుకుంటే కనుక ఇంకా మామూలుగా నార్మల్గా తిరగచ్చు అన్నమాట సో ఈ నిర్ణయం ఎందుకంటే అక్కడ బెహరన్ అయితే కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది సో దానివల్ల వాళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు సో వాటిలో కొన్ని డౌట్స్ మనం క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం సో కువైట్ ఫ్లైట్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో మన ఇండియా నుంచి అయితే కువైట్ ఫ్లైట్స్ అయితే రావడానికి కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి అనుమతి ఇవ్వట్లేదు సో అది బహుశా రేపు వారంలో చెప్తామని చెప్పేసి అన్నారు సో రేపు వారంలో దీని గురించి ఒక డిషన్ తెలిసేటువంటి అవకాశం ఉంది సో బహుశా ఈ నెలాఖరు కానీ రేపు రేపు నెలలో కానీ ఫ్లైట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకొంతమంది అడుగుతున్నారు ఈ వీసా లైనటువంటిది కొంతమందికి ఎక్స్టెన్షన్ చేస్తారు కదా అంటే ఈ టెంపరీ అనేటువంటిది మళ్ళీ ఒక మూడు నెలలు పెంచారు కదా సో అది అందరికీ వర్తిస్తుందని చెప్పేసి సో అది అందరికీ కాదు ఫ్రెండ్స్ కువైట్ లోపల ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి కాదు సో బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎక్స్పైరీ డేట్కి రోజు ముందు కానీ అంతకన్నా ముందే మీరు అకామిడేట్ మీ కపి చెప్పి రెన్యూలు చేయించుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అలా రెన్యువల్ చేయించుకునే పక్షంలో మీ అకామిడేట్ వంటిది పూర్తిగా క్యాన్సిల్ అయిపోతుంది తర్వాత మీరు రావాలంటే కొత్త విజా పైనే రావాల్సి ఉంటుంది ఓకేనా ఇంకా కొంతమంది అడుగుతున్నారు సో ఎప్పట్లో మేము కోవిట్కి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఎవరైతే కనుక ఇండియాకి పోయి ఉంటారో వాళ్ళకి వన్ ఇయర్ టైం ఉంటుంది అయితే మే తర్వాత ఎవరైతే పోయి వాళ్ళకి ఆరు నెలలు మాత్రమే టైం ఉంటుంది ఓకేనా సో వీళ్ళ ఎవరైనా సరే మీరు వచ్చే టైంకి మీ అనేటువంటిది వ్యాలిడ్గా ఉంటేనే రావడానికి కుదురుతుంది లేదంటే కుదరదు ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న విన్నపము తిరుపతి నుంచి ప్రభావతి అనేటువంటి ఆవిడ మనకు ఒక వీడియో పంపించడం జరిగింది యాక్చువల్లీ ఆవిడ భర్త అయితే తనక జీవనోపాధి కోసం కోవైట్కి రావడం జరిగింది కొత్తగానే రీసెంట్ గా సో ఇయర్ రావడం జరిగింది సో కరోనాకు ముందు అతను కోవిడ్ లో పనిచేస్తుండగా అతను కొద్ది హెల్త్ ప్రాబ్లం రావడంతో హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన తెలిసింది ఏంటంటే అతను రెండు కిడ్నీలు అనేటువంటిది పాడైపోవడం జరిగింది అతను డయాలసిస్ చేసుకుంటూనే కోయిట్లో కొద్ది వర్క్ పని చేసుకుంటుండేవారు అయితే అది పూర్తిగా పాడైపోవడంతో అతను కోవైట్లోనే చనిపోవడం జరిగింది సో యాక్చువల్లీ ఫ్యామిలీ అయితే చాలా పేద ఫ్యామిలీ సో ఆవిడ చెప్తున్నటువంటి మాటలు అయితే ఆవిడ కూతురిగడ్డ ప్రస్తుతానికి ఇదే ప్రాబ్లం ఉంది సో అతను ఏ కారణంగా అయితే చనిపోయాడు అదే కారణంగా ఇప్పుడు అదే సింటమ్స్ వాళ్ళు కూతురిగడ్డ ఉన్నాయి సో వాళ్ళు కూతురిగడ్డ ప్రస్తుతానికి డయాలసిస్ చేస్తున్నారు ఆ పాపగడ్డ రెండు కిడ్నీలు పాడైపోవడం జరిగింది ఆ పాప కూడా సైజ్ అనేటువంటిది పెరగడం లేదంట సో వాళ్ళ పరిస్థితి అనుక చాలా దయనంగా ఉంది సో వాళ్ళ ఇంట్లో పూట గడవడానికి చాలా ఇబ్బంది ఉంది యాక్చువల్లీ ఆడైతే బట్టలు ఐరన్ చేసే అట్లా ఇస్ప్రే చేసేవాళ్ళు వాళ్ళు ఈ కరోనా కారణంగా ఆ పని లేకపోవడం తోటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అనేటువంటిది చాలా దీనంగా ఉంది సో దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి మీకు క్లిప్ లో ఉంది చూడండి వీడియో ఒకటి వస్తుంది మూడు నెలలకే నెలలకి పోయిపోయినా మూడు నెలలకి ఉల్లిపాయ లేకుండా వచ్చేసింది మూడు నెలలకి కిడ్నీలు అనేది చెడిపోయినాయి రెండు కిడ్నీలు ఇది అయిపోయినాయి చెడిపోయినాయి ఆయన రెండు కిడ్నీ ఆయన చూపించుకునే సామతి కూడా లేదు ఆయనకు రెండు కిడ్నీలు ఇది అయిపోయినాయి సామితి కూడా లేకుండా ఆకు అక్కడ చనిపోయినాడు ఆకు చూపు కూడా నా పెట్టకు నాకు చూసేదానికి కూడా లేదు ఆకు చూపు కూడా లేదు అదే అదే ఆ బిడ్డకు కూడా ఆ బిడ్డను మెచ్చుకొని బట్టుకోవడం అనేది నా భర్త మీరు అక్కడ బిడ్డ అదే 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 ప్రసిద్ధి బిడ్డకు కూడా అదే వచ్చింది రెండు కిడ్నీలు చెడిపోయినాయి అంటున్నారు డాక్టర్ కూడా అడిగిపోతే రెండు కిడ్నీలు చెడిపోయినాయి అంటున్నారు డాక్టర్ అడిగిపోతే ఆ రెండు కిడ్డలు కూడా పెరగమని చెప్తున్నా రెండు కిడ్నీలు కూడా పెరగబడుతున్నారు నీ సాయం మీ సీట్ లేకపోతే సాయం చేయండి గుడలు తోముకుంటే గుడలు తోముకుంటా అన్నారు గుడలు ఏ పది రూపాయలు సంపాదించి కూడా లేకుండా పోయింది కరోనా వచ్చిన అసలు ఒక రూపాయి కూడా తినేదానికి కూడా నా పరిస్థితి బాగలేదు నా పరిస్థితి బాగలేదు ఈ బాబు పేరు కూడా స్నేహస్త్రీ ఏదో మీ దయచేసి ఆ బిడ్డకి ఏదో సాయం చేయండి అందరికి నమస్కారం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆవిడ పరిస్థితి అయితే ప్రస్తుతానికి చాలా దయనీయంగా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా సాయం చేస్తే బాగుండని చెప్పేసి ఆవిడ కోరుకుంటా ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సాయం చేయగల పరిస్థితుల్లో ఉంటే కనుక అంటే ఈ కరోనా కారణంగా ప్రతి ఒక్కరిని మనం సాయం చేయమని చెప్పేసి అడగలేము సో ఆల్రెడీ నేను చాలా కూడా ఈ విధంగా అడగడం జరిగింది కొంతమంది చాలా మంది స్పందించి సాయం చేశారు సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు సో ఈవిడికి గడ ఎవరైనా సాయం గల సాయం చేయగల పరిస్థితుల్లో ఉంటే కనుక దయచేసి సాయం చేయండి ఆవిడ సంబంధించిన నెంబర్ అయితే కనుక మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీరు ఆవిడికి సాయం చేయగలరు ఓకేనా ఫ్రెండ్స్ మన తెలుగు మిత్రులైతే కనుక చాలా మంది కోవైట్లో ఈ కరోనా కారణంగా జాబ్ కోల్పోవడం జరిగింది సో అలాంటి వాళ్ళ కోసం అయితే మన సబ్స్క్రైబర్ చాలా మంది కింద కామెంట్స్ లో పెడుతున్నారు ఎక్కడ జాబ్ వేకెన్సీ ఉంటే సో ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళు దయచేసి కామెంట్స్ అనేటినీ చదవండి సో అందులో మీకు కావాల్సిన జాబ్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది సో ఇవాళ ఇద్దరు సబ్స్క్రైబర్లు మనకి జాబ్ వేకెన్సీ ఉంది అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది ఇందులో ఒక అతను మనకు మెసేజ్ పెట్టడం జరిగింది కాల్దియా ఏరియా నుంచి సో ఇతను చెప్తున్నాయంటే ఒక కోవైట్ ఇంట్లో గార్డెన్ వర్క్ పని చేయడానికి అయితే కనుక ఒక మనిషి కావాలని చెప్పేసి అతను చెప్పారు సో ఇల్లు అయితే చాలా మంచి ఇల్లు అంట సో గొడవలు కానీ అలాంటివి ఏమి శాలరీ సాలరీ కరెక్ట్గా ఇస్తారంట సో జీతం వచ్చి ఒక వంద నుంచి నూట ఇరవై నాలుగు ఉంటుందంట సో దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక గార్డెన్ వర్క్ పని చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిస్ప్లే కనిపిస్తుంటే నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఓకేనా అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఒక తెలుగు అతనే సో ఇతను వచ్చి ఫర్వానియా గత ఒకటిలో ఉంటారు ఇతను చెప్తుంది ఏంటంటే ఈ మంగళ షాప్లు ఏవైతే ఉన్నాయో అంటే ఈ బార్బర్ షాప్లు ఉన్నాయి కదా అందులో పనిచేయడానికి అయితే కనుక ఒక మనిషి కావాలంటే సూన్ వీజా కలిగి ఉండాలి సో సూన్ వీజా కలిగిన వాళ్ళు పనిచేయడానికి ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కన్నా కాంటాక్ట్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు అనేటువంటిది అతను అందిస్తారు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది ఈ చార్టెడ్ ఫ్లైట్స్ టికెట్స్ గురించి అడుగుతున్నారు సో మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ పెట్టడం జరిగింది సో ఈ ఆల్ ఖీజా ట్రావెల్స్ ఏదైతే ఉందో అందులో అయితే ఈ ఇరవై తొమ్మిది అలాగే ముప్పై తారీఖు అయితే కనుక ఎయిర్ ఇండియా టికెట్స్ ఉన్నాయి విజయవాడకి అలాగే హైదరాబాద్కి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డిస్ప్లే కనిపిస్తుంది నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని మీరు టికెట్ అయినటువంటిది తీసుకోగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలైతే కనుక పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వాళ్ళు ముఖ్యంగా గుబ్బల భావన ఆరో సంవత్సరం పుట్టినరోజు అలాగే ఎం రితీష్ రెడ్డి నాలుగో సంవత్సరం పుట్టినరోజు అలాగే దీపిక పదకొండవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నారు సో వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక ఇవాళ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టే కనుక కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్ లో ఒక దినార్కి రెండు వందల నలభై రూపాయల అరవై ఒక్క పైసలుగా ఉంది అదే మీరు ఆన్లైన్లో కనుక ఆల్మో యాప్ ద్వారా కనుక పంపించినట్టయితే ఒక దినార్కి రెండు వందల నలభై ఒక్క రూపాయల పంతొమ్మిది పైసలుగా రావడం జరుగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చిన కోవైట్లో మాలియాలో ఉన్నటువంటి ఈ సూక్ అల్ అతియ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి నూట ఇరవై ఒకటి షాప్ నెంబరు సో దాని పేరు వచ్చి ఎఫ్కే జ్యువెలర్స్ సో వీళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం ఇరవై రెండు క్యారెట్లు బంగారం అయితే కనుక పద్దెనిమిది రెండు వందల యాభై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే కనుక ఒక గ్రాము వచ్చి పంతొమ్మిది నూట యాభై పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అయితే కనుక రేట్ అనేటువంటిది సరసమైన రేట్లు ఉంటాయని చెప్పి చెప్తున్నారు అలాగే డోర్ డెలివరీ కూడా ఉంటుంది దగ్గర అంటే ఆన్లైన్లో కను మీరు బుక్ చేసుకున్నట్టయితే ఫ్రీ డోర్ డెలివరీ అనేటువంటి చేస్తారు సో ఈ దగ్గర మోడల్స్ కూడా చాలా ఎక్కువగానే దీనికి సంబంధించిన యాప్ కూడా ఉంది సో యాప్ కి సంబంధించిన లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది సో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు సంబంధించిన మీకు ఏ మోడల్ అయితే కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుని మీరు ఆర్డర్ ఇస్తే మీకు ఇంటి తెచ్చుకోవడం జరుగుతుంది లేదు మీరు షాప్కి వెళ్ళినా సరే మన ఛానల్ పేరు కని మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా లభించే అవకాశం ఉంది ఓకేనా ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్టే కనుక కోవిడ్ లో ఇవాళ కొత్తగా ఆరు వందల తొంభై ఎనిమిది కేసులు రావడం తోటి మొత్తం కేసు సంఖ్య ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి చేరుకుంది ఇందులో ఏడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది ఈ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఆరు మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఒక ఇద్దరు చనిపోవడం తోటి ఈ వ్యాధి కారణంగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఐదు వందల ఇరవై ఒకటి చేరుకుంది ఇవాళ నమోదైనటువంటి ఆరు వందల తొంభై ఎనిమిది కేసులు ఏ గవర్నర్ రేట్లో ఎన్ని కేసులు నమోదయని మనం చూసుకున్నట్టే కనుక అహ్మద్ గవర్నర్ రేట్లో వచ్చి రెండు వందల ఎనిమిది కేసులు అలాగే ఫర్వానియా గవర్నర్ రెట్ వచ్చి నూట యాభై నాలుగు కేసులు అలాగే జహరా గవర్నర్ రేట్లో వచ్చి నూట ఇరవై ఆరు కేసులు హవాలి గవర్నర్ రేట్లో వచ్చి నూట ఏడు కేసులు క్యాపిటల్ గవర్నర్ రేట్లో వచ్చి నూట మూడు కేసులు చొప్పున నమోదవడం జరిగింది అదే మనం ఖతార్ విషయానికి వచ్చింటే కనుక ఖతార్లో లో ఇప్పటి వరకు ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు కేసుల మొదటంగా ఒక నూట తొంభై నాలుగు మంది వ్యాధి వ్యాధికారు ఇప్పటివరకు చనిపోగా రెండు వేల తొమ్మిది వందల తొంభై మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మనం ఓమన్ విషయానికి వచ్చింటే కనుక ఓమన్ లో ఇప్పటి వరకు ఎనబై నాలుగు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కేసుల మొదట ఆరు వందల నలభై ఆరు మంది వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది ఇంకా ఒక నాలుగు వేల ఏడు వందల అరవై మూడు మంది ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బెహరైన్ లో ఇప్పటివరకు యాభై వేల డెబ్బై ఆరు కేసుల మొదట నూట ఎనభై ఆరు మంది ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అలాగే ఒక మూడు వేల రెండు వందల పదిహేడు మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సౌదీ అరేబియాలో ఇప్పటివరకు మూడు లక్షల పది ఎనిమిది వందల ముప్పై ఆరు కేసులు మొదట ఇందులో మూడు వేల ఏడు వందల యాభై ఐదు మంది ఇప్పటి వరకు ఈ వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా ఒక ఇరవై రెండు వేల నూట ముప్పై ఆరు మంది ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే కనుక ఇప్పటివరకు అరవై ఎనిమిది వేల ఇరవై కేసుల మొదట ఇందులో మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఈ వ్యాధికారిక ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఈ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మన భారతదేశ విషయానికి మన భారతదేశంలోని పలు రాష్ట్రాలు అందించినటువంటి గణాకాల ప్రకారం ఇవాళ మన భారతదేశంలో ఇప్పటివరకు యాభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల తొమ్మిదికి చేరుకుంది ఇందులో ఏడు లక్షల పదిహేను వేల ఏడు వందల నలభై మూడు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఇరవై ఐదు లక్షల పదకొండు వేల నూట పద్నాలుగు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక ఆరు వందల డెబ్బై రెండు మంది వ్యాధి కారణంగా ఇవాళ చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య అరవై వేల రెండు వందల ఎనభై నాలుగు చేరుకుంది మహారాష్ట్రలో ఇవాళ రిపోర్ట్ అయినా ఇంకా విడుదల చేయలేదు తమిళనాడులో ఇవాళ ఐదు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కొత్త కేసుల ముందుకంగా నూట పద్దెనిమిది మంది వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది కర్ణాటకలో ఎనిమిది వేల ఐదు వందల ఎనభై కొత్త కేసులంగా నూట ముప్పై మూడు మంది వ్యాధి కారణంగా ఇవాళ చనిపోవడం జరిగింది ఉత్తరప్రదేశ్లో ఐదు వేల ఆరు వందల నలభై కొత్త కేసులు నమోదు కదా ఎనబై రెండు మంది ఇవాళ చనిపోవడం జరిగింది ఢిల్లీలో పదహారు వందల తొంభై మూడు కేసులు కొత్త కేసులు నమోదు కనుక పదిహేడు మంది ఇవాళ కారణంగా చనిపోవడం జరిగింది సో ఢిల్లీలో అయితే ఈ కరోనా కేసులు అయితే చాలా వరకు కట్టడి చేయడం జరిగింది అది మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయినక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మళ్ళీ కేసుల సంఖ్య పెరగడం జరిగింది ఇవాళ కొత్తగా పదివేల ఎనిమిది వందల ముప్పై కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది చేరుకుంది ఇందులో తొంభై రెండు వేల రెండు వందల ఎనిమిది మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఇరవైకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక ఎనభై ఒక మంది ఈ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య మూడు వేల ఐదు వందల నలభై ఒకటి చేరుకుంది ఆంధ్రప్రదేశ్లో అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వరకు చూసుకుంటైతే తూర్పుగోదావరిలో ఇవాళ కొత్తగా పదిహేను వందల ఇరవై ఎనిమిది కేసులు ఆడడం జరిగింది అలాగే ఒక పదకొండు మంది చనిపోవడం జరిగింది కర్నూలు జిల్లాలో ఏడు వందల నలభై ఐదు కొత్త కేసుల మొదటగా ఐదుగురు చనిపోవడం జరిగింది అనంతపురంలో ఏడు వందల ఇరవై ఎనిమిది కేసుల మొదట ఆరుగురు చనిపోవడం జరిగింది విశాఖపట్నంలో పదకొండు వందల యాభై ఆరు కేసుల మొదట ఐదుగురు చనిపోవడం జరిగింది గుంటూరులో ఐదు వందల ముప్పై రెండు కేసుల మొదటిక నలుగురు చనిపోవడం జరిగింది అలాగే పశ్చిమ గోదావరిలో ఒక వెయ్యి అరవై ఐదు కొత్త కేసుల మొదటకంగా ఆరుగురు చనిపోవడం జరిగింది చిత్తూరు జిల్లాలో తొమ్మిది వందల పదమూడు కేసుల మొదకంగా ఎనిమిది మంది చనిపోవడం జరిగింది నెల్లూరు జిల్లాలో పదకొండు వందల అరవై ఎనిమిది కేసుల మొదట ఐదుగురు చనిపోవడం జరిగింది కడప జిల్లాలో ఏడు వందల ఇరవై ఎనిమిది కేసుల మొదటగా ఎనిమిది మంది చనిపోవడం జరిగింది శ్రీకాకుళంలో ఆరు వందల పద్దెనిమిది కేసుల నమోదకంగా నలుగురు చనిపోవడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఏడు వందల ఎనభై ఆరు కేసులకు గాను తొమ్మిది మంది చనిపోవడం జరిగింది విజయనగరంలో ఐదు వందల అరవై నాలుగు కేసులకు గాను ఐదుగురు చనిపోవడం జరిగింది కృష్ణా జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది కేసుల మొదటంగా ఐదుగురు చనిపోవడం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టే కనుక తెలంగాణలో ఇవాళ కేసుల సంఖ్య పెరగడం జరిగింది సో ఇవాళ కొత్తగా మూడు వేల పద్దెనిమిది కేసులు ఆడటంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల ఎనభైకి చేరుకుంది ఇందులో ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఎనభై ఐదు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఈ వ్యాధి నుంచి ఇప్పటి వరకు ఇంటికెళ్ళడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పది మంది చనిపోవడం మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వందల ఎనభైకి చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రెండు కోట్ల నలభై ఒక్క లక్షల యాభై ఒక్క వేల కేసులు నమోదు కాగా ఇందులో ఒక కోటి అరవై ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకునింటికెళ్లడం జరిగింది అలాగే ఒక ఎనిమిది లక్షల ఇరవై ఐదు పేల మంది ఈ వ్యాధికారణి ఇప్పటివరకు చనిపోవడం జరిగింది ఈ అమెరికా బ్రెజిల్ ఇండియాలో అయితే కేసుల సంఖ్య యధావిధంగా కొనసాగుతుంది సో నిన్నైతేనక ప్రపంచం మొత్తం మీద రెండు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు కేసులు నమోదు కంగా అమెరికాలో వచ్చే నలభై వేల కేసులు బ్రెజిల్ నలభై ఆరు వేల కేసులు మన భారతదేశంలో అయితే అరవై ఆరు వేల ఎనిమిది వందల కేసులు నమోదవడం జరిగింది ఇది ఇప్పటి ఉన్న అప్డేట్స్ అయితే కనుక ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మన తెలుగు ఫ్రెండ్స్ ఉన్న తెలియని వాళ్ళంటే వాళ్ళకి నా వీడియోని ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్